Vijayawada Kanakadurga Alayam Loni Gosalalo Jarigina Ghatanapai Kotta Konam Velugu Chustundi. Ee Vyavaharamlo Avulaku Kontamandi Kavalane Balavantanga Dravakam Taginchalane Drushyalanu Adhikarulu CC Footage-lo Gurtincharu. Deentho Daryaptu Prarambhinchina Adhikarulu Nindithula Nunchi Ara Teeyadam Prarambhincharu. Vijayawada Kanakadurga Alayam Loni Gosalalo Jarigina Ghatanapai Kotta Konam Velugu Chustundi. Ee Vyavaharamlo Avulaku Kontamandi Kavalane Balavantanga Dravakam Taginchalane Drushyalanu Adhikarulu CC Footage-lo Gurtincharu. Deentho Daryaptu Prarambhinchina Adhikarulu Nindithula Nunchi Ara Teeyadam Prarambhincharu. Deenipai Marinta Samacharanni Maa Pratinidhi Venu Andistaru. Venu Cheppandi, Gosala Ghatanalo Velugu Chustunna Kotta Konam Gurinchi Mee Daggara Unna Samacharam Enti? గోసాలను సుమారు 26 చనిపోయిన ఘటనను మర్చిపోక ముందే ఆ ఘటనకు సంబంధించిన కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు పోలీసులు. దీంట్లో భాగంగానే గోసాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే కొన్ని నిర్ఘంతపోయే నిజాలు బయటకు వచ్చాయి. వాటిలో ప్రధానమైనది కొంతమంది రాత్రి 10:40 సమయంలో, ఏదైతే ఆవులు చనిపోయే ముందు రోజు రాత్రి 10:40 సమయంలో గోసాల గేట్లను దూకి చెట్టు సీసాలను పట్టుకొని కొన్ని ద్రావక రూపమైన కొన్ని ద్రవాలను తీసుకొచ్చి ఒక 13 మందిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఆవులకు బలవంతంగా ద్రావం సాగించిన విజువల్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వీటిని విజయవాడ పోలీసులు కొంతమందికి విడుదల చేశారు. ఆ విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు, స్పష్టంగా ఆవులకు ఒక ద్రావకాన్ని తాగించారు. అవి తాగిన తరువాతే ఆవులు అనారోగ్యానికి గురైనట్లుగా ప్రస్తుతానికి అయితే భావిస్తున్నారు. అయితే ఈ ద్రవాన్ని తాగించిన వారెవరు, అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, కొంతమంది రాహుకేతు దోష నివారణ కోసం ఆవులకు నువ్వుల నూనె తాగిస్తారని కూడా శాస్త్ర ప్రకారం చెప్తారు. అది తాగించిన చెంచాడో అరచెంచాడో తాగిస్తారు, కానీ పెద్ద పెద్ద సీసాలతో వాటర్ బాటిళ్లతో ఎందుకు తాగించాల్సి వచ్చింది? బహుశా ఆ ద్రవం ఏంటి, అది తాగిన తర్వాత ఆవులు చనిపోయాయా అన్న కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. పోస్ట్ మార్టం కూడా చేయడానికి కూడా పోస్ట్ మార్టం ఆల్రెడీ 2 ఆవులకు పోస్ట్ మార్టం కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఇదే బయటకు వచ్చిందా అన్న కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇడ్లీ రవ్వ, ఏదైతే ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ తిన్నాయో ఆ తిన్న తర్వాత ఏదైనా నూనె లాంటి పదార్థం లోపలికి వెళ్తే అదంతా కూడా పేస్ట్ లా తయారయ్యి ఆవులు చనిపోయే అవకాశం ఉందని మరో వాదన కూడా ప్రస్తుతానికి వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వేణు.